హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఇవాళ కొంచెం లేట్గా వచ్చాను, డైరెక్ట్గా వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాళ వీడియో ఏంటి అంటే, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది, బయట ఏమీ తెప్పించుకోలేరు కదా, అండ్ అందులోనూ ఈ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరేమో, నూడిల్స్ ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి. అందుకని చెప్పి నేను పక్కా స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేశాను. ఆ రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. నేను చేస్తుంది అయితే చికెన్ ఫ్రైడ్ రైస్. మీరు చికెన్ తినము, నాన్ వెజ్ తినము అనుకుంటే వెజ్, నేను ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో సేమ్ వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు. ఇది నేనేంటంటే జనరలీ ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఈ మా యాక్చువల్లీ నాకు తెలిసి కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందన్నమాట, దాంట్లో నేను చేయడం కూడా చూశాను చాలాసార్లు. అట్లా నాకు ఈ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అనేది నాకు రెసిపీ అనేది ఐడియా ఉంది. జనరల్గా చాలా రకాలుగా చేస్తారు ఇది. ఇది వచ్చేసి నేను చూసిన ఒక ఏమంటారు ఈ ఫుడ్ దగ్గర, నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పచ్చికారం, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి వేసి చికెన్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా, మనకి పెద్ద ముక్కలు ఇస్తారు, మనం చాలా చిన్న ముక్కలుగా చాక్తో కట్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసి మ్యారినేట్ చేసి 1 గంట పక్కన పెట్టేశాను. 1 నుంచి 1.5 గంటలు సరిపోతుంది మనకి. ఈవినింగ్ చేయాలనుకోండి 4 గంటప్పుడు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ చేయాలనుకోండి నిద్ర లేచాక పెట్టేస్తే లంచ్ టైంకి చేసేయచ్చు. సో మ్యారినేషన్ అయిపోయాక దాన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో చిన్న బర్నర్ మీద పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 to 1.5 టీ స్పూను చక్కగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో వదిలేయండి. వదిలేస్తే కాసేపటికి చికెన్లోంచి నీరు బయటకు వచ్చి 20 to 20 మినిట్స్ అలా అనమాట, 15 to 20 మినిట్స్లో చక్కగా ఉడికిపోతుంది. మనం ఆల్రెడీ కట్ చేసింది చిన్న చిన్న ముక్కలు, అలాగే చక్కగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అందులోంచి వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్ అంతా మళ్ళీ చికెన్ పీల్ చేసుకోవాలన్నమాట. మనం టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది ముక్క పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక అలా ఆ చికెన్ పెట్టొచ్చు కూడా వాళ్ళకి. ఇప్పుడైతే 1 ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, అలాగే 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి వచ్చేసి ఉల్లిబొందు, గ్రీన్ ఆనియన్, అదేమంటారు స్ప్రింగ్ ఆనియన్, అవి 1/2 ముక్కలు ఇప్పుడు వేసుకున్నాను. మీకు స్ప్రింగ్ ఆనియన్ అవైలబుల్గా లేకపోతే నార్మల్ ఆనియన్ వేసుకోండి, పొడవుగా చీలికల్లాగానో లేదా చిన్న ముక్కల్లాగానో కట్ చేసుకొని. అలాగే అందులో 1 క్యారెట్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను, అలాగే 1 క్యాప్సికం. మీకు వెజిటబుల్స్ ఏమీ లేవు అనుకుంటే జస్ట్ ఆనియన్ అండ్ క్యాబేజ్ ఉన్నా చాలు, ఎందుకంటే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లో వాళ్ళు ఖచ్చితంగా క్యాబేజ్ వేస్తారు. ఏం వేసినా వేయకపోయినా క్యాబేజ్ క్యారెట్ వేస్తారు. క్యారెట్ కూడా కొంతమంది వేస్తారు, వేయరు కానీ క్యాబేజ్ మాత్రం పక్కా వేస్తారు. సో క్యాబేజ్ వేసుకోండి. సో నేనైతే 1 క్యారెట్ 1 క్యాప్సికం 1 కప్పు క్యాబేజ్ వేసుకున్నాను, అలాగే 1/2 డజన్ వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసాను. ఆనియన్ లేని వాళ్ళు నార్మల్ ఆనియన్ వేసేసుకోండి. ఈ వెజిటబుల్స్ వచ్చేసి మనకి మెత్తగా ఉడకవసరలా, 70% కుక్ అయితే చాలు. ఎందుకంటే వాళ్ళు చైనీస్ వోక్ ఉంటుంది కదా, దాంట్లో చేస్తారు, అది వేడి తొందరగా వస్తుంది. అలా ఆయిల్ వేసి ఇలా ముక్కలు వేయగానే సుయ్ అని సౌండ్ వస్తుంది కదా మనకి, అదేంటంటే ఆ గిన్నె కొంచెం త్వరగా హీట్ ఎక్కుతుంది. అండ్ ముక్కలు కూడా 1/2 కుక్ అవుతే రిమైనింగ్ 1/2 వచ్చేసి క్రిస్పీగా ఉంటాయన్నమాట. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ కూడా వేస్తున్నాను. ఈ కుక్ అయిన ముక్కలు పక్కకు పెట్టేసుకుని మధ్యలో ఎగ్ కొట్టి వేసేసాను అనమాట. అది కొంచెం సేపు హీట్ అయితే తర్వాత కదిలిచ్చేస్తే మనకి పొరుట్లాగా రెడీ అవుతుంది, ఆ ముక్కలతో కలిసిపోతుంది. మీరు కనుక వెజిటేరియన్ అయితే ఈ ఎగ్ పార్ట్ అలాగే చికెన్ పార్ట్ స్కిప్ చేసేయండి. రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్, ఇంకా ఏమీ చేంజ్ ఉండదు, ఎగ్ చికెన్ మాత్రమే తీసేస్తారు. డైరెక్ట్గా ఈ వెజిటబుల్స్లో వేరే మసాలాస్ అవి వేసేసుకోవడమే. ఇప్పుడైతే చూడండి ఎగ్ అయితే ఉడికిపోయింది, చక్కగా ముక్కలతో పాటు కలిసిపోయింది. ఇప్పుడైతే ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ కూడా వేసేసి ఒకసారి ఈ ముక్కలంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చెప్పాను కదా ఈ చికెన్ ముక్కలు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పెట్టచ్చు. నేను అశ్వత్కి ఇలా బాయిల్ చేసి పెట్టేదాన్ని ఇంతకుముందు, ఇప్పుడంటే నార్మల్గా పెట్టేస్తున్నాను కానీ. సో ఇప్పుడు ఇందులో పచ్చికారం లేదా నాన్ వెజ్ కారం అంటాం కదా, అది 1 టీ స్పూన్ వేసుకోండి. మామూలుగా చైనీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే అసలు కారాలు మసాలాలు ఏమి ఉండవు, ఓన్లీ సోయా సాస్ వెనిగర్ ఇవి మాత్రమే ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, లోకల్ రెసిపీ చేస్తున్నాం కదా, లోకల్ స్టైల్, అందుకని కారం గరం మసాలా అన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, అది కొంచెం ఎక్కువ పడింది అందుకే నేను స్పూన్లోది తగ్గించి వేశాను, అలాగే 1 టీ స్పూన్
టమాటో సాస్, అదే థిక్ ఏమంటారు రిచ్ టొమాటో సాస్ అని ఉంటుంది అది. మీకు ఇష్టమైతే ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే ఒక రెండు చుక్కలు వెనిగర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను సోయా సాస్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను వెనిగర్ వేయలేదు. టొమాటో సాస్ సోయా సాస్ వేసేసి కలుపుకోండి. సోయా సాస్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు వేసుకున్నప్పుడు చెక్ చేసుకొని వేసుకోవాలి. లైట్ సోయా సాస్ని ప్రిఫర్ చేయండి. డార్క్ సోయా సాస్కి వచ్చేసి కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే ఇది అన్నం. నేనైతే ఇది ఈవినింగ్ టైం చేశాను, వర్షం పడుతుంటే వేడివేడిగా అని చెప్పి. సో పొద్దున పూట వండిన అన్నం ఏదైతే ఉందో అది మిగిలితే అన్నంతో చేశాను నేనైతే. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను, అలాగే టేస్ట్కి సరిపడా మిరియాల పొడి. మిరియాల పొడి కూడా ఏంటి తెల్లగా ఉందనుకోవచ్చు, మిరియాలు డైరెక్ట్గా గ్రైండ్ చేయకూడదు ఫ్రైడ్ రైస్లో అది వేసేటప్పుడు. ఒక గుప్పెడు మిరియాల్లో ఒక 10 గుప్పెళ్ళు బియ్యం కలుపుకొని గ్రైండ్ చేయాలి. ఇది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్లో చెప్పారు నాకు అలా వేయాలని చెప్పి. మిరియాలు బియ్యం కలిపి గ్రైండ్ చేసి వేస్తారంట, ఆ ఓవర్ ఘాటు రాకుండా కరెక్ట్ ఫ్లేవర్ వస్తుందని చెప్పి. సో నేను కూడా అలానే ఒక టేబుల్ స్పూన్ మిరియాల్లో ఒక 5 టేబుల్ స్పూన్ల బియ్యం వేసేసి మిక్స్ చేశానన్నమాట, అందుకే అంత ఎక్కువ పట్టింది. ఇప్పుడు ఇందులో అది కూడా వేశాక, పెప్పర్ కూడా వేశాక రిమైనింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా మన దగ్గరవి, ఆ మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో లాస్ట్కి వచ్చేసి గరం మసాలా. గరం మసాలా వచ్చేసి మనం ఇంట్లో చేసే గరం మసాలా కన్నా కూడా స్ట్రీట్ స్టైల్ ఆర్ బండి మీద ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరెస్ట్ వాళ్ళది ప్యాకెట్స్ వాడతారు ఎక్కువ, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఎవరెస్ట్ గరం మసాలా కనుక ఉంటే అది ఒక టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి. అంతే, టేస్టీ టేస్టీ స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో మా వాళ్ళు, నేను ఎక్కువ తినలేదు ఎందుకంటే మనం ఎప్పుడు డైట్ మోడ్లో ఉంటాం కదా కాబట్టి ఏం తిన్నా చాలా లిమిటెడ్గానే తక్కువగానే తింటాను. సో నేనైతే జస్ట్ టేస్ట్ చూశాను బాగా వచ్చిందా లేదా అని, కొంచెం తిన్నాను అంటే ఒక చిన్న బౌల్ తిన్నాను, చిన్న కప్ అన్నమాట. భవిష్య అయితే చాలా బాగుందండి. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా తిని సేమ్ బయట ఎప్పుడైనా తెచ్చుకుంటే ఎలా ఉంటుంది అని తెలుసు కదా టేస్ట్ ఎలా ఉంటుంది అనేది, సేమ్ అలానే ఉంది అని చెప్పి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. ఎందుకంటే నేను ఇది నా ఓన్ క్రియేషన్ ఏం కాదు, నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చూశాను కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారో నాకు ఐడియా ఉంది. సో సూపర్ సూపర్గా టేస్టీ స్ట్రీట్ స్టైల్ పక్కా లోకల్ రెసిపీ అయితే రెడీ. తిన కలుతుందా, ఎలా ఉంది? చికెన్ తిను, సూపర్. వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.